అన్ని పథకాలు తీసుకుంటున్నాం. ఆయన మంచివాడే. తెలంగాణ మనం విడిపోయినాక మనకు డబ్బు లేదు, ఏం చేస్తారు? రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల్లో ఉంది అంటే అప్పుల్లో లేక ఎక్కడ పడుతుంది? అంతా కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది, మరి వాళ్ళు మనం విడిపోయినాక కొత్త సంవత్సరం అన్నాక అన్నీ ఉంటాయి. జగన్ పాలన మాకు బాగానే ఉంది, ఇంకా అది మేమేం చెప్పలేదు. బాబు గారు ఉండగా మేమేమీ తీసుకోలేదు, మాకేమీ రాలేదు. ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేని వాళ్ళ పిల్లలకి వద్దంటే అది పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి నేర్పుకుంటున్నారుగా, ఎవరికి తగ్గ స్థాయికి వాళ్ళు ఉంటారు. అది ఆయన అడుగుతాడు, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నాడా? నేర్పిస్తున్నాడుగా. మరి మనం ఏదో కొద్ది వాళ్ళం అనుకో, కొద్ది కొద్దిగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి వెళ్తాము, మన పిల్లలకు ఉద్యోగాలు లేవంటారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి కదా, మరి అందరికీ ఉద్యోగాలు కావాలని జగన్ పెట్టాడు. అందరూ నేర్చుకోవాలి, మాకు బాగానే ఉంది. ఇంకంతకుమించి నేను చెప్పకూడదు. నెక్స్ట్ సీఎం గెలుస్తారా? గెలుస్తాడు. అన్ని పథకాలు తీసుకుంటున్నాం. ఆయన మంచివాడే. తెలంగాణ మనం విడిపోయినాక మనకు డబ్బు లేదు, ఏం చేస్తారు? రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల్లో ఉంది అంటే అప్పుల్లో లేక ఎక్కడ పడుతుంది? అంతా కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది, మరి వాళ్ళు మనం విడిపోయినాక కొత్త సంవత్సరం అన్నాక అన్నీ ఉంటాయి. జగన్ పాలన మాకు బాగానే ఉంది, ఇంకా అది మేమేం చెప్పలేదు. బాబు గారు ఉండగా మేమేమీ తీసుకోలేదు, మాకేమీ రాలేదు. ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేని వాళ్ళ పిల్లలకి వద్దంటే అది పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి నేర్పుకుంటున్నారుగా, ఎవరికి తగ్గ స్థాయికి వాళ్ళు ఉంటారు. అది ఆయన అడుగుతాడు, వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నాడా? నేర్పిస్తున్నాడుగా. మరి మనం ఏదో కొద్ది వాళ్ళం అనుకో, కొద్ది కొద్దిగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి వెళ్తాము, మన పిల్లలకు ఉద్యోగాలు లేవంటారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి కదా, మరి అందరికీ ఉద్యోగాలు కావాలని జగన్ పెట్టాడు. అందరూ నేర్చుకోవాలి, మాకు బాగానే ఉంది. ఇంకంతకుమించి నేను చెప్పకూడదు. నెక్స్ట్ సీఎం గెలుస్తారా? గెలుస్తాడు.